ఒడిశాలోని కొరూలి గ్రామంలో చిరుత తీవ్ర కలకలను సృష్టించింది. అదృష్టవశాత్తు ఫారెస్ట్ రేంజ్ అధికారి అప్రమత్తంగా వ్యవహరించి ప్రాణాలు కాపాడుకున్నాడు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న పులి పంజాకు బలయ్యేవాడు. కాటన్ బంజ్ ఫారెస్ట్ నుంచి వచ్చిన చిరుత జనావాసంలోకి వచ్చి గ్రామస్తులపై దాడి చేసింది. వెంటనే వారు అటవీ శాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో అటవీ శాఖ అధికారులతో కలిసి గ్రామస్తులు చిరుతను పట్టుకునేందుకు ప్రయత్నించారు. దాన్ని పట్టుకునే ప్రయత్నంలో ఓ పెంకుటింట్లో దాక్కుని ఉందని కనుగొన్న అధికారి ఆ ఇంటిపైకి ఎక్కారు. దీంతో చిరుత ఒక్కసారిగా బిల్డింగ్ పైకి ఎక్కి అతడిపై దాడి చేయడానికి దూకడంతో ఫారెస్ట్ అధికారి కూడా అంతే స్పీడ్గా కిందకు దూకాడు. దీంతో ఆ చిరుత పక్క సందులోకి పరిగెత్తి కానీ అక్కడ భారీ సంఖ్యలో కొందరు యువకులు కర్రలు పట్టుకుని ఉండడంతో అది వారిపై కూడా దాడి చేయడానికి ప్రయత్నించింది. కానీ చివరికి ఓ గోశాలలో ఉందని తెలుసుకున్న అటవీ అధికారులు దాన్ని బంధించి తీసుకెళ్లారు. ఈ చిరుత దాడిలో ఫారెస్ట్ ఆఫీసర్తో పాటు మరో 10 మందికి గాయాలయ్యారు. Thank you.